हेलो एवरीवन, वेलकम टू एरियस एकेडमी सेशन लो मनम महामार्क टेस्ट 34 पार्ट 2 అండి. మీకు పార్ట్ 1 లో 18 క్వశ్చన్స్ వరకు అయిని, ఇప్పుడు 19th క్వశ్చన్ నుండి మనం ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్ నంబర్ 19 టు 23 అండి, మీకు డిఐ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మీకు డిఐ ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా డేటా ఏమ ఇచ్చారో. దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ టేబుల్. ద టేబుల్ గివ్స్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ క్లాస్ అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఇట్ హూ లైక్ క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ అండ్ ఫుట్బాల్. ఇక్కడ చూడండి, మీకు టేబుల్ ఏం లేదండి. క్లాస్ 6th, 7th, 8th, 9th, 10th నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అండ్ ఒక్కొక్క క్లాస్లో, అంటే ఇప్పుడు ఇక్కడ 6th క్లాస్లో మొత్తం 120 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 60% అనేది మీకు క్రికెట్ నచ్చుతుందంట. 60% అంటే 72 మెంబర్స్కి. క్లాస్ 6th 70% మెంబర్స్కి ఏం నచ్చుతుందంటే వాలీబాల్ ఇష్టం అంట. ఇది డేటా. మీకు క్లాస్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎంత పర్సెంట్ మెంబర్కి ఏ స్పోర్ట్ అంటే ఇష్టం అని క్వశ్చన్ అండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 19, హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ లైక్ క్రికెట్. మీకు మొత్తం స్కూల్లో క్రికెట్ లైక్ చేసేవాళ్ళు ఎంతో క్వశ్చన్ కనుక్కోమన్నారండి. చూడండి, క్లాస్ 6th ఎంత అండి, 120 60% 72, 140 50% 70, 160 40% 64. మీరు స్పీడ్గా చేయాలండి. 180 65%, 180 ఇక్కడ మీకు 60% అంటే 18x6 కదా. సో 18x6 అంటే ఎంత, 108 అంతేనా. 18x3 అంటే మీకు 54 ప్లస్ 54, 108. 108కి ఒక 5% అంటే 9 కదా. 108కి 5 యాడ్ చేస్తే ఎంత, 117. 70%, 24x7, 7x12 అంటే ఎంత అంటే 84. 12×84 కదా, 84 ఇంకొక 84 యాడ్ చేస్తే ఎంత, 168. మీకు డైరెక్ట్గా రాకపోతే ఆఫ్ చేసి మల్టిప్లై చేసుకుంటే మీకు ఈజీ వస్తుంది. 7, 8, 15, 15+4, 19, 19+2, 21. యూనిట్ డిజిట్ 1 రావాలి. అయితే ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు. ఇంకా 2 ఉంది, 2, 6, 8, 9, 9+6, 15, 15+14, 15+14, 29. సో లాస్ట్కి 91 మీకు ఆన్సర్ రావాలి. ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 20, బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ వాలీబాల్ ఇన్ క్లాస్ 6 మోర్ ఆర్ లెస్ దాన్ దోస్ హూ లైక్ బాస్కెట్బాల్ ఇన్ క్లాస్ 10. 6వ తరగతిలో ఎంతమంది వాలీబాల్ ఎక్కువ లేదా తక్కువ, 10వ తరగతితో బాస్కెట్బాల్ ఇష్టపడేవారి శాతం. 6వ తరగతిలో ఎంతమంది వాలీబాల్ ఎక్కువ లేదా తక్కువ, 10వ తరగతితో ఇక్కడ మీకు పోలిస్తే అని రావాలండి. ఇక్కడ మీకు రైట్, ఇప్పుడు మీకు తెలుగులో క్వశ్చన్ క్లారిటీ ఉంది చూడండి. 6వ తరగతిలో వాలీబాల్ ఇష్టపడేవారు 10వ తరగతిలో బాస్కెట్బాల్ ఇష్టపడేవారి కంటే ఎంత శాతం ఎక్కువ, ఎంత శాతం తక్కువ? 6th క్లాస్లో వాలీబాల్ 70% అండి. 120 70% అంటే 84 కదా. ఈ 84 అనేది 10th బాస్కెట్బాల్, 10th బాస్కెట్బాల్ ఎంత, 75%. ఇక్కడ 240 75% ఎంత అండి, 25% అంటే మీకు 60 కదా. 16×3 అంటే 180. దీనికన్నా ఎంత ఎక్కువ, ఎంత తక్కువ అని క్వశ్చన్ అండి. రైట్, ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చెప్పండి నాకు ఎంత ఉందో. ఎంత శాతం ఎక్కువ తక్కువ అన్నారు కాబట్టి ఎంత తక్కువ, 10-4 అంటే 6, 17-8 అంటే 90 అంతేనా. 96 180 కన్నా ఎంత తక్కువ, ఇక్కడ తక్కువ వస్తుంది మీకు, ఎంత తక్కువ చెప్పండి. ఒకవేళ 90 ఉంటే మీకు 50% అయ్యేది. 90 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 90% అంటే 90% అంటే ఎంత అండి, 50 కదా. సారీ, 50% అంటే 90 కదా. మీకు 50% అంటే ఎంత, 50% అంటే 90. ఇక్కడ ఎంత ఉంది, ఇంకో 5% అంటే 9, అంటే 55% కావాలంటే మీకు 55% అంటే 99 కావాలి. ఇక్కడ ఎంత ఉంది మీకు, 96 ఉంది. సో 50 కన్నా ఎక్కువ ఉండాలి, 55 కన్నా తక్కువ ఉండాలి. ఎక్కడుంది ఆప్షన్, ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. ఎంత అండి, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ క్రికెట్ ఇన్ క్లాస్ 7 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఫుట్బాల్ ఇన్ క్లాస్ 8. 7వ తరగతిలో క్రికెట్ ఇష్టపడే విద్యార్థుల సంఖ్య, 7వ తరగతిలో క్రికెట్ ఇష్టపడే వాళ్ళు ఎంత అండి, 50% ఆఫ్ టోటల్ అంటే ఎంత, 140 50%. 8వ తరగతిలో ఫుట్బాల్ ఇష్టపడేవారు, 8వ తరగతి ఫుట్బాల్ ఎంత, 45%. 50% అంటే మీకు 80 అయ్యేది. 5% తక్కువ అంటే 5% తక్కువ అంటే 8 తక్కువ అంటే 72, ఎంత శాతం చెప్పాలన్నారు. చూడండి, దగ్గర
ఓన్లీ 2 తక్కువ ఉంది కదా, మీకు 1% అంటే ఎంత చెప్పండి నాకు. దీంట్లో 1% అంటే 0.72 అండి, 1% అంటే 0.72, దీంట్లో 1% అంటే ఎంతైనా. దీంట్లో 3% తీసుకున్నారనుకోండి, 3% తీసుకుంటే మీకు 2.1 కింద దాటిపోతుంది. ఇది ఎంత ఉంది మీకు, 2నే తగ్గాలి, 2.1 తగ్గదు. 2% తీసుకుంటే 0.44 అవుతుంది. అంటే మీరు దీనికన్నా 2% కన్నా తక్కువ 2% మైనస్ చేయాలి, 3% మైనస్ చేయొద్దు. అంటే 2% మైనస్ చేస్తే ఎంత, 98 కన్నా తక్కువ అవ్వాలి మీకు, 98 కన్నా తక్కువ అవ్వాలి, కానీ 97 కన్నా ఎక్కువ అవ్వాలి. సో ఎక్కడుంది ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22, ఇన్ హౌ మనీ ఆఫ్ ద గివెన్ క్లాసెస్ కెన్ మోర్ దెన్ 90% స్టూడెంట్స్ లైక్ ఆల్ ద గేమ్స్. 90% కంటే ఎక్కువ విద్యార్థులు అన్ని ఆటలు ఇష్టపడడానికి ఎన్ని దత్త తరగతులు కావాలి. మీకు 90% కన్నా ఎక్కువ గేమ్స్ ఇష్టపడాలండి. ఇక్కడ చూడండి, క్లాస్ 6లో చూడండి, 90% కన్నా ఎక్కువ అన్ని గేమ్స్ ఆడాలి. ఇన్ హౌ మెనీ ఆఫ్ ద గివెన్ క్లాసెస్ కెన్ మోర్ దెన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ ఆల్ ద గేమ్స్. అన్ని గేమ్స్ 90% కన్నా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పండి. మీ క్లాస్ 6లో ఎవరైనా ఎక్కడైనా అన్ని గేమ్స్ ఉన్నాయా? అన్ని గేమ్స్ ఉండాలి, ఒక గేమ్ కూడా కాదు. మీ క్లాస్ 6లో లేదు, ఇక్కడ ఎక్కడ కూడా 90% లేదు చూడండి. 7th చూడండి, 90% లేదు, 8th లేదు, 9th లేదు. సో మీకు నిల్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. మీకు ఏ క్లాస్లో కూడా అన్ని ఆటలు 90%, అసలు ఏ గేమ్ కూడా మీకు 90% మీకు ఇక్కడ కావట్లేదు. సో ఆప్షన్ డి అవుతుంది నిల్ మీకు. క్వశ్చన్ నెంబర్ 23, వాట్ కెన్ బి ద మ్యాక్సిమమ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 6 హూ డు నాట్ లైక్ ఎనీ ఆఫ్ ద గివెన్ గేమ్స్. క్లాస్ 6లో 6వ తరగతిలో అత్యధికంగా ఎంతమంది ఏ ఆటను ఇష్టపడరు, అత్యధికంగా ఎంతమంది ఏ ఆటను ఇష్టపడరు. ఫస్ట్ నేను ఆప్షన్ ఏ తీసుకుంటున్నా చూడండి, 40%. ఒకవేళ నేను 40% మెంబర్స్ ఏ గేమ్ కూడా ఇష్టపడరు అనుకున్నాను అనుకోండి, ఇక్కడ వాలీబాల్ చూడండి ఏమని ఇచ్చినారు క్వశ్చన్లో, 70% కదా. వాలీబాల్ ఓన్లీ 30% మెంబర్స్ ఇష్టపడరు, 70% మెంబర్స్ ఇష్టపడతారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, 40% ఇష్టపడరు అని చెప్తున్నారు. మీకు ఏ ఆటతోనైనా తీసుకోవచ్చు, అంటే ఇది మీకు ఆన్సర్ కాదు కదా. 10% అంటే 10% మెంబర్ ఏ ఆటను కూడా ఇష్టపడరు, ఆప్షన్ బి ఉంది. మీకు అత్యధిక మంది అన్నారు కాబట్టి మీకు ఫస్ట్ 50తో స్టార్ట్ చేయాలండి మీరు చెక్ చేయడం. మీరు 50% ఏ గేమ్ని కూడా ఇష్టపడారంటే ఇక్కడ 70% ఉంది కదా, 70% అంటే ఇక్కడ ఈ గేమ్ మీకు ఓన్లీ 30% ఇష్టపడని వారు, 50% అంటున్నారు, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 30% తీసుకోండి, 30% తీసుకుంటే ఈ గేమ్ని ఇష్టపడని వాళ్ళు ఎంత అండి, 40, ఈ గేమ్ని 30, ఈ గేమ్ని ఇష్టపడని వాళ్ళు ఎంత, 50, ఈ గేమ్ని ఇష్టపడిన వాళ్ళు ఎంత, 40. సో మ్యాక్సిమం ఎక్కడుందండి, ఇష్టపడని వాళ్ళు 30, రైట్. అన్ని ఏ గేమ్ని కూడా ఇష్టపడద్దు. ఇక్కడ మీరు చూస్తే 40-50 కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఒకవేళ మీరు 40 తీసుకుంటే ఇక్కడ ఇష్టపడిన వాళ్ళు అవుతారు కదా. ఇష్టపడని వాళ్ళు మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు, 30% ఉండొచ్చు. ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు 40 తీసుకుంటాం అనుకుంటే ఇక్కడ మీకు కాంట్రడిక్ట్ అవుతుంది ఆప్షన్ బిలో. ఆప్షన్ బిలో ఓన్లీ 30% ఇష్టపడరు, 40% కాదు కదా. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 24, ఏ పిరమిడ్ హ్యాజ్ అ స్క్వేర్ బేస్ హూ సైడ్ ఇస్ 12 సెంటీమీటర్స్. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద పిరమిడ్ ఇస్ 8 సెంటీమీటర్ దెన్ వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద పిరమిడ్. ఒక పిరమిడ్లో బేస్ 12 సెంటీమీటర్లు ఉందండి, పిరమిడ్ యొక్క హైట్ ఎంత అన్నారు, 8 సెంటీమీటర్స్. అయితే పిరమిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, రైట్. ఈ క్వశ్చన్కి మనం ఈ డయాగ్రామ్తో అర్థం చేసుకుందాం చూడండి. పిరమిడ్ హైట్ అండి, ఇక్కడ నుండి మీరు ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు, ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ మీకు రైట్ 90 డిగ్రీస్ అవుతుంది. ఈ పిరమిడ్ హైట్ అన్నారు చూసినారా, ఈ వాల్యూ మీకు ఎంత ఇచ్చినారు, 8 ఇచ్చినారు. పిరమిడ్ యొక్క సైడ్ ఇది 12 అన్నారు, 12, ఇవన్నీ 12ే, ఈ సైడ్స్ అన్ని 12ే మీకు. అంటే ఇవి ఈ లైన్ అండ్ ఈ లైన్. మీకు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫార్ములా ఏముంటుందండి, టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ బేస్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే కింద ఏరియా ప్లస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక ఈ ట్రయాంగిల్, ఇలా పిరమిడ్కి ఇలాంటి 4 సైడ్స్కి మీకు 4 వస్తాయా, ఈ లైన్ ఈ ట్రయాంగిల్ ఒక ఏరియా కనిపిస్తుందా, ఇది ఇలాంటి 4 వస్తాయి. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా మీకు ఎప్పుడు కూడా ఏరియా ఆఫ్ బేస్ అవుతుంది ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అవుతుందండి, స్లాంట్ హైట్ అవుతుంది. స్లాంట్ హైట్ అంటే ఈ హైట్, ఇది దీన్ని స్లాంట్ హైట్ అంటాం మనం. ఇది మీకు ఒరిజినల్ హైట్. ఏరియా ఆఫ్ బేస్కి ఫార్ములా ఏంటండి, ఏరియా ఆఫ్ బేస్ ఎలా ఉంది మీకు, స్క్వేర్ షేప్లో ఉందా, స్క్వేర్ షేప్ అంటే సైడ్ స్క్వేర్ కదా, 12 స్క్వేర్, ఏరియా ఆఫ్ బేస్ అంటే 144 ప్లస్
హాఫ్ ఇంటూ పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే 12 ఉంది 4 12 నాలుగు 48 ఇంటూ స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ కావాలంటే మీరు చూడండి, ఈ పాయింట్ ఎప్పుడు కూడా దీనికి మీకు ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుందండి. ఈ సైడ్ ఉందా, ఈ సైడ్కి మిడిల్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు డిస్టెన్స్ ఏమవ్వాలంటే 6 అవ్వాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ 6 ఉంది ఇక్కడ 8 ఉందంటే స్లాంట్ హైట్ ఎంత అవ్వాలండి ఈ వాల్యూ? 6 8 10 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, సో ఇక్కడ 10 రావాలి మీకు. సో 2 ఎనీ టైమ్స్ ఇది 240, సో 24 కదా, సో మీకు 240 ప్లస్ 144 అనేది మీకు రైట్ ఆన్సర్. అంటే ఎంత? 384 అనేది రైట్ ఆన్సర్ అండి. 384 ఆప్షన్ బీలో ఉంది మీకు. 384 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 25. ఫైండ్ ద 10 డిజిట్ నంబర్. ఇక్కడ 10 డిజిట్ నంబర్ ఏమి వచ్చారండి? 6 5 A 2 6 1 5 B 00 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 88. దెన్ ఏ మైనస్ బి ఎంత? ఒక నంబరు 88తో డివైడ్ అయిందంటే 8తో 11తో డివైడ్ అవ్వాలండి, రైట్? ఇక్కడ మీరు మీకు ఏ మైనస్ బి కనుక్కోమన్నప్పుడు మీరు 8 గురించి పట్టించుకోకండి, 8 గురించి పట్టించుకోకపోయినా ఆన్సర్ వస్తుంది. మీకు 11కి డివిజిబిలిటీ రూల్ చెప్పండి నాకు ఒకసారి. 11కి డివిజిబిలిటీ రూల్ ఏంటండి? ఆల్టర్నేట్ నంబర్స్ పేర్ చేయాలి కదా, 0 ప్లస్ బి అంటే బి, బి ప్లస్ 1, బి ప్లస్ 3, బి ప్లస్ 18 తేనా, బి ప్లస్ 8 వచ్చింది, బి ప్లస్ 8. నెక్స్ట్ 0 ప్లస్ 5, 5 ప్లస్ 6 11, 11 A, 11 ప్లస్ 6 17 అంతేనండి, 17 ప్లస్ ఏ. దీని మైనస్ ఇది ఈక్వల్ టు మీకు ఏమవ్వాలంటే ఐదర్ 0 అవ్వాలి లేదా 11 అవ్వాలి, రైట్? ఇప్పుడు ఏ మైనస్ బి తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఏ మైనస్ బి ఈక్వల్ టు 17 మైనస్ 8 ఎంత చెప్పండి? 17 మైనస్ 8 అంటే ప్లస్ 9 కదా, ఈక్వల్ టు నేను 11కి ఈక్వల్ చేస్తున్నాను. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు 11 మైనస్ 9 అంటే ఎంత? 2. సో ఆప్షన్ ఎంత వచ్చిందండి? 2 అనేది మీకు రైట్ ఆన్సర్. 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. ద 3 సైడ్స్ ఆఫ్ అన్ ట్రయాంగిల్ ఆర్ 15 17 and x సెంటీమీటర్స్. ఇఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ దెన్ హౌ మెనీ సచ్ ట్రయాంగిల్స్ ఆర్ పాసిబుల్? ఒక త్రిభుజ భుజాలు 15 17 ఎక్స్గా ఇవ్వబడ్డాయి, అయితే ఎక్స్ పూర్ణాంకం అయినప్పుడు ఎన్ని త్రిభుజాలు నిర్మించడానికి సాధ్యమగునో కనుక్కోండి, రైట్? మీకు బేసిక్ ప్రాపర్టీ అండి ట్రయాంగిల్స్లో. ట్రయాంగిల్స్ యొక్క 2 సైడ్స్ ఏ కామా బి అయిందనుకోండి, థర్డ్ సైడ్ని కనుక మీరు సి అనుకుంటే సి అనేది మీకు ఏ ప్లస్ బి కన్నా తక్కువ ఉండాలి, ఏ మైనస్ బి కన్నా ఎక్కువ ఉండాలి. ఇది మీకు బేసిక్ ప్రాపర్టీ కదా మీకు. ఇది సి అనే వాల్యూ మీకు ఎలా ఉండాలి? ఏ ప్లస్ బి కన్నా ఎక్కువ ఉండాలి, దేనికన్నా తక్కువ ఉండాలి, ఏ మైనస్ బి కన్నా తక్కువ ఉండాలి. 1 మినిట్ అండి, రైట్? సో ఇప్పుడు మీకు ట్రయాంగిల్లో కనుక 2 సైడ్స్ మీకు తెలుసు అండి, ఒక సైడ్ ఏ అని తెలుసు, ఇంకో సైడ్ బి అని తెలుసు. ఒక సైడ్ మీకు ఏ తెలుసు, ఇంకో సైడ్ బి తెలుసు, ఇంకో సైడ్ మీకు సి కావాలనుకోండి. అలాంటి కేసులో థర్డ్ సైడ్ సి ఎలా ఉంటుందండి మీకు? థర్డ్ సైడ్ సి ఎలా ఉంటుందంటే సి వాల్యూ అనేది ఏ ప్లస్ బి కన్నా తక్కువ ఉంటుంది, ఏ మైనస్ బి కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది మీకు కండిషన్ కదా. ఇక్కడ మీకు ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఏ ఇచ్చినారు, ఒకటి ఏ 15 బి 17. అప్పుడు థర్డ్ సైడ్ మీకు ఎలా ఉండాలంటే సి అనేది 15 ప్లస్ 17 కన్నా తక్కువ ఉండాలి అండ్ 17 మైనస్ 15 కన్నా ఎక్కువ ఉండాలి సి వాల్యూ. ఇదంతా అండి, 2 కన్నా ఎక్కువ 32 కన్నా తక్కువ. 2 కన్నా ఎక్కువ అంటే మీ వాల్యూ 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 32 కన్నా తక్కువ అంటే 31 అవ్వచ్చు. సో ఇలాంటి ఎన్ని ట్రయాంగిల్ పాసిబుల్ అండి మీకు? 31 వరకులో మీకు 2 లేవు కదా. సో మొత్తం ఎలాంటి ఎన్ని? 29 ట్రయాంగిల్స్ ఆర్ పాసిబుల్. 29 ట్రయాంగిల్స్ ఆర్ పాసిబుల్. 3 నుండి 31 వరకు మీరు లెక్క పెడితే 29 వస్తాయి. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడ మీకు ఎంత టర్మ్ ఫైండ్అవుట్ చేయాలండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో? మీకు ఎంత టర్మ్ ఫైండ్అవుట్ చేయడానికి మీకు చాలా ఫార్ములాస్ ఉంటాయి, కానీ ఇటువంటి క్వశ్చన్స్ని కనుక మీరు ఆప్షన్ త్రూ వెళ్తే మీకు బెటర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు T1 కావాలి. ఇది మీకు T1 కదా, ఇది ఫస్ట్ టర్మ్, ఇది మీకు సెకండ్ టర్మ్, ఇది మీకు ఎంత? థర్డ్ టర్మ్ కదా. మీరు ఆప్షన్లో కనుక n=1 సబ్స్టిట్యూట్ చేసినారనుకోండి, మీకు T1 అనేది 5 రావాలి. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో కనుక n=1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 5 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 1, 10 మైనస్ 1, 5 ఇంటూ 9 45 అవుతుంది,
T1 అనేది మీకు T1 ఎంత ఉండాలి 5 ఉండాలి సో ఇది మీ ఆన్సర్ అవ్వదు ఇది కూడా అవ్వదండి సో 5 ఇంటూ అన్ని దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కూడా మీకు T1 45 ఇస్తుంది ఇది మీ ఆన్సర్ అవ్వదు ఇక్కడ చేయండి 5/9 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 1 10 మైనస్ 1 అంటే ఎంత 9 9 క్యాన్సిల్ అయ్యి 5 వస్తుంది సో T1 అనేది మీకు 5 వచ్చిందా వచ్చింది ఇది కూడా మీకు 5 వస్తుందండి 5/9 ఇంటూ 9 వస్తుంది సో T1 ఈక్వల్ 5 వచ్చింది సో ఇప్పుడు n ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేయండి n ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి T2 ఈక్వల్ టు ఇక్కడ T2 ఈక్వల్ టు 5/9 ఇంటూ 10 స్క్వేర్ అంటే 100 100 మైనస్ 1 అంటే 99 సో 11 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది 55 సెకండ్ టర్మ్ 55 వచ్చిందా సో ఈ ఆప్షన్కి వచ్చింది ఇక్కడ T2 చూడండి ఏమొస్తుంది ఆప్షన్ డీలో 5 స్క్వేర్ ఇక్కడ కూడా మీకు 2 రావాలి కదండి n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 25/81 ఇక్కడ 99 వస్తుందా అండి రావట్లేదు కదా సో ఆప్షన్ డి మీ ఆన్సర్ అవ్వదు ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ ఇలా మీరు ఆప్షన్ త్రూ వెళ్తే వస్తుందండి ఆప్షన్ త్రూ కాకుండా మీరు రెగ్యులర్ మెథడ్ వెళ్ళాలంటే మీకు చాలా టైం పడుతుంది క్వశ్చన్ నెంబర్ 28 ఇలాంటి క్వశ్చన్స్కి మనకు డైరెక్ట్గా ఆన్సరు 3/14 A² ఇక్కడ సైడ్ అనేది ఏ ఇది 28 అనేది ఏ అవుతుంది అప్పుడు 3/14 ఏ అంటే ఎంత అండి 28 × 28 సో 14 టూ టైమ్స్ 6 × 28 మీకు రైట్ ఆన్సర్ అండి సో 648 సో 20 × 6 అంటే 120 ప్లస్ 40 8 × 6 అంటే 48 కదండి బట్ సో 168 మీకు రైట్ ఆన్సర్ అవ్వాలి ఆప్షన్ సి ఇది మీకు డైరెక్ట్గా మెథడ్ అండి లేదా దీన్ని ఎలా చేయవచ్చు అంటే మీరు 28 అనుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవుతుంది 14 అవుతుందా సో ఇది ఒక్క దాని గురించి పట్టించుకోండి మీరు ఇప్పుడు మిగతా 4 × మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఇది 14 కదా 14లో ఇక ఇది రేడియస్ ఎంత అవుతుంది సర్కిల్కి సర్కిల్కి రేడియస్ ఎంత అవుతుంది 7 అవుతుంది ఈ సర్కిల్ ఏరియా మైనస్ స్క్వేర్ ఏరియా చేస్తే కదా ఈ వాల్యూ వస్తుంది సర్కిల్ ఏరియా ఎంత మీకు సారీ స్క్వేర్ ఏరియా ఎంత స్క్వేర్ ఏరియా అంటే 14² 196 మైనస్ సర్కిల్ ఏరియా రేడియస్ 7 అయినప్పుడు మీకు సర్కిల్ ఏరియా ఎంత అవుతుందండి 154 అవుతుంది ఇప్పుడు మీకు ఈ ఏరియా వచ్చింది ఏది ఈ పార్ట్ ఏరియా అంతేనా ఇలాంటివన్నీ ఉన్నాయండి 4 ఉన్నాయి కాబట్టి × 4 చేస్తే సరిపోతుందా స్క్వేర్ ఏరియా మైనస్ సర్కిల్ ఏరియా చేస్తే మీకు ఈ పార్ట్ వాల్యూ వచ్చింది ఈ పార్ట్ వాల్యూ అంతేనా ఇలాంటివి మీకు 4 ఉన్నాయి కాబట్టి 4 చేస్తే సరిపోతుంది సో 4 × 2 19 − 5 అంటే 42 చూడండి 4 × 2 = 8 / 4 = 16 వచ్చిందా లేదా 3/14 A² ఇలానే వస్తుంది మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు ఒక 3 కేసెస్ చెప్తా చూడండి మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇలా ఒక పెద్ద సర్కిల్ ఉండి ఒక స్క్వేర్ ఉండి దీంట్లో ఒక సర్కిల్ డ్రా చేసినారు అనుకోండి ఇప్పుడు ఈ సైడ్ ఏరియా ఉంటుందా ఈ మిగిలిపోయిన ఏరియా మిగిలిపోయిన ఈ సైడ్ కనుక ఏ అయితే ఆ మిగిలిపోయిన ఏరియా 3/14 A² అవుతుంది ఏది ఈ ఏరియా ఈ మిగిలిపోయిన సైడ్స్ ఏరియా లేదా మీకు ఇంకా ఒక స్క్వేర్ ఉండి దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్గా ఇలా 4 పార్ట్స్ అంటే ఈ ఈ క్వశ్చన్ లాగా చేసి ఇలా 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 ట్రయాంగిల్ చేసినారు అనుకోండి ఇప్పుడు మిగిలిపోయిన ఏరియాస్ ఉంటాయి కదా ఇక్కడ 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 అండ్ ఈ పార్ట్ ఇవన్నీ ఈ సైడ్ కనుక ఏ అయిందనుకోండి ఇది కూడా మీకు 3/14 A² అవుతుంది లేదా మీకు ఒక స్క్వేర్ని 9 పార్ట్స్ చేసినారనుకోండి ఇలా 2 1 2 ఇలా 1 2 ఇక్కడ మీరు మళ్ళీ 9 ట్రయాంగిల్స్ కూడా వేసినారనుకోండి ఇలా 1 2 3 1 2 3 1 2 3 అప్పుడు కూడా మీకు ఇలా సైడ్స్లో మిగిలిపోతుంది కదా ఈ సైడ్ కనుక మీరు స్క్వేర్కి ఏ అనుకుంటే ఈ ఇది కూడా మీకు 3/14 A² అవుతుంది ఇది మీరు కనుక గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు కదా 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ మార్క్ చేయొచ్చు రైట్ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి మీరు క్వశ్చన్ నెంబర్ 29 బిల్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ ఫీల్డ్ అబ్జర్వ్స్ హెడ్ వింగ్ ఫ్లయింగ్ ఇన్ ద ఈస్ట్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 30 డిగ్రీస్ అండ్ ఆఫ్టర్ 4 మినిట్స్ హీ అబ్జర్వ్స్ హెడ్ వింగ్ ఇన్ ద వెస్ట్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 60 డిగ్రీస్ ఇఫ్ హెడ్ వింగ్ ఫ్లైస్ ఆల్ ఎలాంగ్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 100 √3 మీటర్స్ దెన్ ఇట్ స్పీడ్ ఇన్ km/h ఈస్ ఒక వ్యక్తి ఒక స్థలం మధ్యలో నిలబడి తూర్పు వైపు ఒక పక్షి విహరించడం 30 డిగ్రీల కోణంతో చూశాడు ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి తూర్పు ఇక్కడ అనుకుంటే ఇలా ఒక పక్షి ఇక్కడ ఉందనుకోండి ఎంత డిగ్రీ చేస్తుందంట 30 డిగ్రీల కోణంలో చేస్తుందంట 4 నిమిషాల తర్వాత ఆ పక్షి పడమర వైపుకు ఇటు తూర్పు అంటే పడమర ఇటు ఉంటుంది కదా పడమరమ్మ వైపు 60 డిగ్రీల కోణం చేయడం గమనించాడు అంటే ఇలా చూస్తే ఇక్కడ 60 డిగ్రీల కోణం చేస్తుందంట
పక్షి సరళ రేఖలు అంటే పక్షి ఇక్కడి నుండి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ పాత్లో ఇలా స్ట్రెయిట్గా ట్రావెల్ చేస్తుంది. సరళ రేఖలు హైట్ ఎంత అండి, 100√3 అంటే భూమి నుండి ఇంత హైట్లో ట్రావెల్ చేస్తుంది. ఈ హైట్ సేమ్ 100√3 అంటే ఇక్కడి నుండి ఇంత హైట్ ఇచ్చినారండి 100√3. అయితే పక్షి వేగం ఎంత? మీకు ఎప్పుడన్నా స్పీడ్ కావాలంటే ఏం కావాలండి, డిస్టెన్స్ బై టైం చేస్తే సరిపోతుంది కదా. స్పీడ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి అది 4 మినిట్స్లో వచ్చిందంట, అంటే మీకు టైం తెలుసు కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 4 మినిట్స్లో వచ్చింది. సో డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా. సో ఇప్పుడు మీకు ట్యాన్ 30 కనుక అప్లై చేస్తే, ట్యాన్ 30 అంటే ఇది 1 అయితే ఇది √3 అవ్వాలి కదా, ట్యాన్ 60 అంటే ఇది √3 అంటే ఇది 1 అవ్వాలి కదా. మీకు రెండింటి దగ్గర హైట్ సేమ్ కదండి, హైట్ సేమా కాదా? మీకు ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి మీకు హైట్ సేమ్ కదా. ఇక్కడ √3 ఉంటే ఇక్కడ కూడా మీకు √3 ఉండాలి కదా. √3 లేదు కాబట్టి √3 చేస్తున్నారు. ఇక్కడ √3 చేస్తున్నారు కాబట్టి ఇక్కడ √3 చేయాలి. అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుంది? ఇక్కడ నుండి ఇక్కడికి మీకు 3 అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి 1 అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 పార్ట్స్ అవుతుందా? అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని పార్ట్స్? మీకు √3 పార్ట్స్ కదా. మీకు √3 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో ఎంత అన్నారండి? √3 వాల్యూ 100√3 అన్నారు. అయితే 4 వాల్యూ ఎంత అవుతుంది? సో √3 క్యాన్సల్ అయ్యి 4 × 100 = 400 అవుతుందా? 400. ఓకే, మీకు డిస్టెన్స్ 400 మీటర్స్ అని అర్థమైందండి. డిస్టెన్స్ ఎంత అర్థమైంది? 400 మీటర్స్ని మీది ట్రావెల్ 4 మీటర్స్లో చేస్తుంది. సో 4 మినిట్స్లో 400 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 400 మీటర్స్ మీకు స్పీడ్ ఎలా చెప్పాలి? కిలోమీటర్ పర్ అవర్ చెప్పాలి. అంటే గంటకి ఎంత? గంట అంటే 60 నిమిషాలు కదా, 60 నిమిషాల్లో ఎంత ట్రావెల్ చేస్తుంది? 4×400 అంటే × 100 అయిందా? × 100 అయింది కాబట్టి ఇక్కడ కూడా × 100 అవ్వాలి కదా. సో అప్పుడు 6000 మీటర్స్ చేస్తుంది. 6000 మీటర్స్ అంటే ఎంత అండి? 6 కిలోమీటర్స్ కదా, 6 కిలోమీటర్ పర్ అవర్. సో ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 30. ఏ డ్రింక్ వెండర్ హ్యాస్ 80 లీటర్స్ ఆఫ్ మాజా, 144 లీటర్స్ ఆఫ్ పెప్సీ అండ్ 360 లీటర్స్ ఆఫ్ స్ప్రైట్. He wants to pack them in cans so that each can contain the same number of liters of drink and does not want to mix any two drinks in a can. What is the least number of cans required? ఒక పానీయాల అమ్మకందారుడు దగ్గర 80 లీటర్ల మాజా ఎంతుందండి? 80 లీటర్స్ ఉంది. పెప్సీ ఎంతుంది? 144 లీటర్స్ ఉంది. అండ్ స్ప్రైట్ ఎంతుంది? 368 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఇతని దగ్గర ఇంత ఉందండి, ఇన్ని లీటర్స్ ఉన్నాయి. వీటిని ఏం చేయాలంటే అని చిన్న చిన్న క్యాన్లలో ప్యాక్ చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న క్యాన్లలో ఎట్లా ప్యాక్ చేయాలంటే, అన్ని క్యాన్స్ సైజ్ ఒకటే సైజ్ అవి ఉండాలి. అన్ని క్యాన్స్ ఒకటే సైజ్ అయి ఉండాలి. అంటే మీరు మాజాని ఎంత క్యాన్లో ప్యాక్ చేస్తున్నారో పెప్సీ అండ్ స్ప్రైట్ని కూడా అంతే లీటర్స్ ఉన్న క్యాన్లో ప్యాక్ చేయాలి. అండ్ ఇలా మీరు ప్యాక్ చేస్తున్నప్పుడు కనిష్ట సంఖ్య క్యాన్లు అంటే ఇవి మినిమం నెంబర్ ఆఫ్ క్యాన్స్లలో ఫిల్ అయిపోవాలి. లీస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్స్ అన్నారు కదా, అంటే మీరు మూడింటిని కలిపి ఎన్ని క్యాన్స్లలో ప్యాక్ చేస్తారో ఆ నెంబర్ లీస్ట్ అయి ఉండాలి. మీకు నెంబర్ ఆఫ్ క్యాన్స్ లీస్ట్ అవ్వాలంటే ఒక్కొక్క క్యాన్లో ఎక్కువ పట్టాలని అర్థమవుతుందా? ఒక్కొక్క క్యాన్లో మీకు ఎక్కువ లీటర్స్ ఆఫ్ మీ డ్రింక్ పట్టాలి, మాజా కానీ పెప్సీ కానీ స్ప్రైట్ కానీ. ఇప్పుడు కండిషన్ ఇక్కడ ఒక్కొక్క క్యాన్లోనేమో సేమ్ ఉండాలి అండ్ ఎక్కువ క్వాంటిటీ పట్టాలి. హయ్యెస్ట్ క్వాంటిటీ పట్టాలి అండ్ అన్నింటిలో సేమ్ ఉండాలి. ఇది మీకు హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ అని అర్థమవుతుందా అండి, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 80, 144 అండ్ 368 కనుక్కుంటే సరిపోతుంది కదా. అంటే అది క్యాన్ సైజ్ ఇస్తుంది మీకు, ఇది ఎన్ని లీటర్ ఒక క్యాన్లో నింపాలనేది. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మీకు సింపుల్ ఒక ఫార్ములా ఉంటుందండి, అంటే ఫార్ములా కాదు, ఇది మీకు ఒక టెక్నిక్ అనుకోండి. హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా మినిమం డిఫరెన్స్ ఉంటుందా ఎనీ టూ నెంబర్స్కి, ఆ డిఫరెన్స్ అని అవ్వాలి, డిఫరెన్స్కి ఫ్యాక్టర్ అని అవ్వాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 64 కదా. మీ హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే మీకు ఎక్కువ వస్తుంది, ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటే ఎక్కువ వస్తుంది. ఇలా మీకు నంబర్స్ ఇస్తే మినిమం డిఫరెన్స్ వచ్చేటట్టు తీసుకోండి. ఏవైనా రెండు నెంబర్ల మధ్య మినిమం డిఫరెన్స్. ఇప్పుడు మీకు వచ్చే హెచ్సిఎఫ్ అనేది ఈ డిఫరెన్స్ అన్న అవుతుంది లేదా డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ అన్న అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ మీరు 64 అనుకున్నారనుకోండి, 64 80ని డివైడ్ చేస్తుందా? ఫ్యాక్టర్ అంటే డివైడ్ కూడా చేయాలి కదా, డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మీకు 64 హెచ్సిఎఫ్ కాదండి, 64 ఫ్యాక్టర్ ఎంత? 32 దీన్ని డివైడ్ చేస్తుందా? 80ని చేయదు కదా, ఇది కూడా అవ్వదు. 64 నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎంత? 3 చేస్తే ఎంత వస్తుంది? 3తో అవ్వదు కాబట్టి 4తో చేస్తే 16. 16 డివైడ్ చేస్తుందా? చేస్తుంది. 16 5 సార్లు డివైడ్ చేస్తుంది. ఇది 16 9 సార్లు డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, 16 32 4 క్యారీ వస్తుంది కాబట్టి 16 3 48
23 సార్లు డివైడ్ చేస్తుంది. అంటే వీటికి హెచ్సిఎఫ్ ఎంత అండి? 16. హెచ్సిఎఫ్ 16 అంటే మీనింగ్ ఏంటంటే ఈ మీరు 16 లీటర్ల క్యాన్లలో నింపొచ్చండి. 16 లీటర్ల క్యాన్లలో అంటే ఇప్పుడు మీకు 16 లీటర్ల క్యాన్స్ అంటే స్ప్రైట్ 80 లీటర్లు నింపాలంటే ఎన్ని క్యాన్స్ కావాలి? 5 క్యాన్స్ కావాలి. 16 లీటర్లు ఒక్కొక్క క్యాన్లో, 5 క్యాన్లలో అయితే 80 లీటర్లు అవుతుంది. 16 లీటర్లు ఒక్కొక్క క్యాన్లలో, 9 క్యాన్లలో అయితే 144 అవుతుందా? అంటే మీకు మీకు మాజా కోసం 5 క్యాన్లు కావాలి, పెప్సీ కోసం 9 క్యాన్లు కావాలి, స్ప్రైట్ కోసం 23 క్యాన్లు కావాలి. మొత్తం ఎంత అవుతుంది? 23 32 32 + 5 ఎంత? 37. అంతేనా? 23 + 10 అంటే 33 అయ్యేది, 32 + 5 అంటే 37. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఎంత అండి? ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 31. ది యావరేజ్ ఆఫ్ 18 అబ్జర్వేషన్స్ వాజ్ క్యాలిక్యులేటెడ్ అండ్ ఇట్ వాస్ 124. లేటర్ ఆన్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ 2 అబ్జర్వేషన్స్, 46 అండ్ 82, వర్ ఇన్కరెక్ట్. ద కరెక్ట్ వాల్యూస్ ఆర్ 64 అండ్ 28. ద కరెక్ట్ యావరేజ్ ఆఫ్ 18 అబ్జర్వేషన్స్ ఈజ్. మీకు 18 అబ్జర్వేషన్స్కి యావరేజ్ ఎంత అన్నారండి? 18 ఈజీ క్వశ్చన్ అండి మీకు ఇది. 18 అబ్జర్వేషన్స్కి యావరేజ్ ఎంత అన్నారు? 124. తర్వాత మీకు ఏమర్థమైందంటే 2 అబ్జర్వేషన్స్ 46 అండ్ 82గా తీసుకున్నారంట. ఇవి తీసుకోవద్దు, యాక్చువల్గా ఇవి తప్పు, తప్పుగా తీసుకున్నారు. కరెక్ట్ తీసుకోవాల్సింది ఎంత? 64 28. అంటే టోటల్ నుండి దీన్ని మైనస్ చేస్తే సరిపోతుంది కదా. అంటే 2 8 8 128, అంటే 128 తీసేసేయాలి. ఇదెంత? 12 92 92 యాడ్ చేయాలి. టోటల్కి ఇంత తీసేసి ఇంత యాడ్ చేస్తే, మీరు తీసేసే వాల్యూ ఎక్కువ ఉంది కదా యాడ్ చేసేదానికన్నా. మీరు 92 యాడ్ చేస్తున్నారు, 128 తీసేస్తున్నారు. అంటే ఓవరాల్గా మీకు ఇంకెంత తగ్గిపోతుందండి? 28 + 8 అంటే 36 తగ్గుతుంది. 36 తగ్గుతుంది అంటే ఒక్కొక్కళ్ళ మీద ఎంత తగ్గాలి? మీకు 18 మంది ఉన్నారు కాబట్టి 18 మంది పైన 36 తగ్గుతుంది. సో 36 / 18 అంటే ఎంత? 2. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 2 తగ్గుతుంది అన్నట్టు. సో 124 ఉన్న యావరేజ్ మైనస్ 2 ఎంత అవుతుంది? 122 అవుతుంది. ఆప్షన్ డి. మీరు దీన్ని మీరు ఎక్స్ అని కూడా అనుకోవచ్చండి. ఎక్స్ఎల్ అనుకొని చేసినా కూడా వస్తుంది, కానీ మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 32. ఎ స్టీమర్ గోస్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ 1 పార్ట్ టు అనదర్ ఇన్ 4 అవర్స్. ఇట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 5 అవర్స్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 2 కిలోమీటర్ పర్ అవర్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పోర్ట్స్ ఈజ్. ఒక స్టీమర్ 8 అవర్లలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి 4 గంటల్లో అదే దూరాన్ని ఎదురుగా 5 గంటల్లో ప్రయాణించాడు. నీటి వేగం 2 కిలోమీటర్ పర్ అవర్ అయితే రెండు ప్రాంతాల మధ్య దూరం ఎంత? ఇక్కడ చూడండి, డిస్టెన్స్ సేమ్ ఉంది చూడండి. స్టీమర్ ఏం చేస్తున్నాడండి? ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాడు, ఇంకో ప్లేస్ నుండి అదే ప్లేస్ నుండి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వస్తున్నాడు కదా. రెండు కేసులు. ఒక కేసులోనేమో మీకు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వాటర్, అంటే ఫ్లో ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో వెళ్తున్నాడు. నెక్స్ట్ కేసులేమో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. బట్ రెండిట్లో డిస్టెన్స్ సేమ్ కదా. సో రెండు కేసులు ఉన్నాయి మీ దగ్గర. ఒక కేసు ఒక్కొక్క కేసు, రెండు కేసులలో మీకు డిస్టెన్స్ సేమ్ ఉంది. డిస్టెన్స్ అంటే ఏంటండి? మీకు స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఇంటూ టైం. ఫస్ట్ కేసులో ఏమో డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నాడు. డౌన్ స్ట్రీమ్ వెళ్ళినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే బోట్ స్పీడ్ బీడ్ అనుకుంటే స్ట్రీమ్ స్పీడ్ మీ క్వశ్చన్లు ఎంత ఇచ్చినారు? 2 ఇచ్చినారు, 2 అవుతుంది. టైం ఎంత పడుతుందంట డౌన్ స్ట్రీమ్లో? 4 అవర్స్ పడుతుంది. 4 రైట్. అప్ స్ట్రీమ్లో బీ మైనస్ ఎస్ అవుతుంది. ఎస్ వాల్యూ ఎంత? 2. ఎంత టైం పడుతుంది? 5 అని ఇచ్చినారు కదా. సో 4b + 8 = 5b - 10. సో బీ ఈక్వల్ ఎంత అవుతుంది? 18 అవుతుంది. అంతేనా? 4 బీట వస్తే మైనస్ అవుతుంది, 10 అవుతుంది, 18 అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పోర్ట్స్ ఈజ్. బీ ఈక్వల్ 18 వచ్చిందా? ఇక్కడ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చా మీరు? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, డిస్టెన్స్ అంటే ఇదే కదా. సో 18 + 2 అంటే ఎంత? 20 × 4 అంటే ఎంత? 80. సో ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 33. A town with a population of 1000 has provision for 30 days. After 10 days, 600 more men added. How long will the food last at the same rate? ఒక పట్టణంలో 1000 మందికి 30 రోజులకు సరిపడా వసతి కలదు. కరెక్ట్. 1000 మంది ఉన్నారండి, 30 రోజులకు సరిపడా వసతి కలదు. అంటే ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడుతున్నారండి. సరే, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క రోజుకి 1 కేజీ తింటాడనుకుంటే రోజుకి ఎన్ని కేజీలు తినాలండి? 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మందికి ఒక్కొక్క కేజీ కావాలి రోజుకి. 1000 కేజీలు కావాలి సార్, 1000 కేజీస్ కావాలి. అంతే కదా, ఒక్కొక్క పర్సన్ రోజుకి 1 కేజీ రైస్ తింటాడు అనుకోండి. అలా 1000 మంది ఉన్నారు కాబట్టి 1000 కేజీ కావాలన్నా? ఇది 1000 కేజీ.
థర్టీ డేస్ కాబట్టి ఇంటూ థర్టీయా, సో మొత్తం ఇంత ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర, 1000 x 30 kg రైస్ ఉంది వాళ్ళ దగ్గర. 10 రోజుల తర్వాత 600 మంది ఎక్కువ చేరారు, అంటే 10 రోజుల వరకైతే ఎంతమంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు కదా. ఈ 1000 మంది రోజుకు 1000 kg తినేసారు, ఇలా 10 రోజులు తిన్నారండి, ఇంత అయిపోయింది కదా. మిగిలింది ఎంత, 1000 x 20 kg మిగిలింది ఉంది. దీని నుండి తీసేస్తే ఇంత మిగిలింది ఉంది, ఇప్పుడు ఇంత మిగిలింది ఉంది, ఇన్ని కేజెస్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 1000 మందికి ఇంకొక 600 మంది ఎక్స్ట్రా యాడ్ అయినారు, అంటే 1600 మంది ఉన్నారు. ఇప్పుడు ఇన్ని కేజెస్, 1600 మందికి ఎన్ని రోజుల్లో వస్తుంది చేయండి. 2 0s 2 0s క్యాన్సర్, 4 5 times 4 4 times, సో 2 2 times 2 5 times, 25/2 రోజుల్లో వస్తుంది. 25/2 అంటే 12.5, 12.5 డేస్ సరిపోతుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. 3 gentlemen and 3 ladies ఆర్ క్యాండిడేట్స్ ఫర్ 2 vacancies. ఏ ఓటర్ హ్యాస్ టు ఓట్ ఫర్ 2 candidates. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ వన్ కెన్ క్యాస్ట్ హిస్ ఓట్. 2 ఖాళీలను 3 gentlemen మరియు 3 స్త్రీలు ఉన్నారు. 2 ఖాళీలకు ఒక ఓటర్ 2 ఓట్లు వేయవచ్చు. అయితే ఒక వ్యక్తి ఎన్ని విధాలుగా ఓటు వేయవచ్చు? రైట్, 3 men ఉన్నారండి, 3 women ఉన్నారండి. సింపుల్గా జెంటిల్మెన్ స్త్రీలు కాకుండా 3 men ఉన్నారు మీ దగ్గర, 3 women ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ 3లో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, ఓట్ వేయాలంటే ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేస్తారని క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు ఇద్దరిలో మేల్ ఉండాలి, ఫీమేల్ ఉండాలి ఎటువంటి కండిషన్ లేదు కదా. మీకు మొత్తంగా సింపుల్గా ఎంతమంది ఉన్నట్టండి, 6 members ఉన్నారు కదా. 6 members మీరు ఎవరినైనా సెలెక్ట్ చేయొచ్చు, మేలు ఫీమేల్ అని ఏం చెప్పలేదు కదా మీకు. 6 members 2 members ఎలా సెలెక్ట్ చేస్తామండి, 6 × 2 ways అంతే కదా. సో 6 × 5/1 × 2, సో 2 3 times, 3 × 5 ఎంత, 15 ways చేయొచ్చు. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 35. ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ అన్ అమౌంట్ ₹27,500 ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years ఇస్ 10,230. వాట్ వుడ్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ద సేమ్ అమౌంట్ ఎట్ ద సేమ్ రేట్ ఇన్ 2 years? 27,500 3 సంవత్సరాలకు వచ్చిన వడ్డీ ఎంత అండి, 10,230. అదే సొమ్ముపై అదే వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు వచ్చే చెగిర వడ్డీ ఎంత? రైట్, మీ దగ్గర ప్రిన్సిపల్ ఎంత ఉంది, 27,500 ప్రిన్సిపల్ ఉందా. 3 years మీకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి, 10,230. సో 1 year అయితే బై 3 చేస్తే సరిపోతుంది కదా. 3 3 times, 1 carry, 3 4 times, రైట్, 3 10 times, 3,410 ఒక్క సంవత్సరానికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఏది సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీకు 2 సంవత్సరాలకి అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినారు కదా. సో 2 సంవత్సరాలకు సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత రావాలి, 3410 3410, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంతే కదా, 3410 3410. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దీనికన్నా కొంచెం ఎక్కువ రావాలి, అంటే 6,820 కన్నా ఎక్కువ రావాలి. ఇక్కడ ఎంత ఉంది, 6,200 ఉంది. ఇది మీ ఆన్సర్ అవ్వదు. 6,800 కన్నా కొంచెం ఎక్కువ రావాలి, కానీ ఇక్కడ చూడండి 9,000 దాటింది, 3 times ఉంది, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. అయితే మీ ఆన్సర్ ఇది అవ్వాలి లేదా ఇది అవ్వాలి. ఇప్పుడు మీకు 6 వాల్యూ కావాలండి, రేట్ పర్సెంట్ వాల్యూ కావాలి. మీకు సంవత్సరానికి 3,410 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది, ప్రిన్సిపల్ ఎంత ఉంది, 27,500 ఉంది. ఇంటూ 100 చేస్తే వస్తుంది కదా, 2 0s 2 0s, 11 2 11 5 11 3 11 0, 5 5 times 5 6 times 2 times. సో 62/5 అంటే ఎంత అండి, 5 12 times అంటే 62/5, ఇంకో 2/5 అంతే కదా, 12 2/5 అనే ఇది మీకు ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి ఇంత, సెకండ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఇంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో 3410 12%, ఇంకో 2/5% కావాలి. 12% ఎంత చెప్పండి, 34.1 అంటే 1% దీంట్లో, ఇంటూ 12. సో 12 అంటే 2 1 carry, 12 4s 48 + 1 49 4 carry, 12 3s ఎంత, 36 + 4 అంటే 40, అంటే 40.92 యాడ్ చేయాలి. అంటే మీరు అప్రాక్సిమేట్లీ 6810కి 40 యాడ్ చేయాలండి, అంతేనా. అప్పుడు మీకు ఏమవుతుంది, ఎంత యాడ్ చేయాలండి, 36810కి మీరు ఎంత యాడ్ చేయాలి, 2 సంవత్సరాలకు వచ్చే చక్ర వడ్డీ ఎంత, 12% కదా. సో ఇక్కడ 409 యాడ్ చేయాలండి, 40.92 కాదు, ఎందుకంటే మీకు డెసిమల్ అనేది 1 point ముందు ఉంది కదా. ఇది 4 ఇక్కడ రావాలి, అంటే 409 యాడ్ చేయాలి,
409. सो 409 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ చూడండి 9127 7219 కన్నా మీ ఆన్సర్ కొంచెం ఎక్కువ రావాలి అయితే ఇది మీకు రైట్ ఆన్సర్ అండి ఇక్కడ చూడండి 200 ఎక్కువ ఉంది 7200 కన్నా ఈ వాల్యూ ఇంకా 200 ఎక్కువ ఉంది 200 అంటే ఎంత పర్సెంట్ చెప్పండి 200 అంటే ఇంకా 3-4% వాల్యూ అంతే కదండి ఇక్కడ మీరు 12% అంటే 400 అంటే 200 అంటే అప్రాక్సిమేట్లీ 6% యాడ్ చేయాలి మీరు యాడ్ చేయాల్సింది ఇంకో 2/5% మాత్రమే సో ఇది మీ ఆన్సర్ అవ్వదండి ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవ్వదు ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 36 ఎక్స్ ఈక్వల్ టు రూట్ 5+1 అండ్ వై ఈక్వల్ టు రూట్ 5-1 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ రైట్ సింప్లిఫికేషన్ క్వశ్చన్ అండి ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 × ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ 6 ఇంతేనా రైట్ ఇక్కడ మీకు డినామినేటర్లు ఏమొస్తుందండి డినామినేటర్ వాల్యూ ఏమొస్తుంది మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4+y⁴ వస్తుంది ప్లస్ 4 × ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ వై వస్తుంది ప్లస్ 6 ఇదే కదా ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి మీరు ఇక్కడ ఎక్స్ ఇంటూ వై అబ్జర్వ్ చేస్తే √5+1 × √5-1 కదా a+b × a-b అప్పుడు మీకు ఎక్స్ ఇంటూ వై ఎంత వస్తుందండి 5√5² అంటే 5-1 అంటే 4 ఎక్స్ వై ఎంత వచ్చింది మీకు 4 వచ్చిందా ఎక్స్ వై 4 వచ్చింది ఇప్పుడు ఈ స్టెప్ చూడండి ఈ స్టెప్ నేను ఇక్కడ రాస్తున్నా చూడండి దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2x² y² రాయొచ్చండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4+y² నేను ఇలా రాసుకోవచ్చా రాసుకోవచ్చు ఇప్పుడు మీకు ఎక్స్ వై వాల్యూ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది ఇది 4² అంటే 16 ప్లస్ ఇక్కడ ఎక్స్ వై వాల్యూ ఎంత వచ్చిందండి 4 వచ్చిందా అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో 4 పెట్టుకుంటే 4 క్యాన్సిల్ అవుతుందా అంటే ఎంత మిగులుతుంది మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మిగులుతుందా స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6 రైట్ ఇక్కడ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే √5+1² ప్లస్ √5-1² ఇంతే కదా a+b² + a-b² అంటే 2 × a² + b² ఏ స్క్వేర్ అంటే 5 b² అంటే 1 ఎంత 6 అంటే 12 అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 12 స్క్వేర్ అంటే ఎంత 144 మైనస్ 2 × ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే ఇది 16 బై 16 సపరేట్ చేస్తున్నాను ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 12 ప్లస్ 6 నెక్స్ట్ చూడండి ఏముందో మీకు 144/16 అంటే మీకు 9 మైనస్ ఇది 2 ప్లస్ 12+16 అంటే 18 18+9 అంటే 27 27-2 అంటే ఎంత 25 ఎక్కడ ఉందండి ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 37 20 కార్పెట్స్ ఆర్ టు బి వీవ్ బై 40 విమెన్ ఇన్ 50 డేస్ వర్కింగ్ 8 hours per day ఆఫ్టర్ 20 డేస్ ఆర్డర్ ఆఫ్ 6 more carpets కేమ్ టు కంప్లీట్ ద టోటల్ వర్క్ ఆన్ టైమ్ హౌ మెనీ మోర్ అవర్స్ పర్ డే దే విల్ హ్యావ్ టు వర్క్ 20 carpets ఆర్ టు బి వీవ్ బై 40 విమెన్ ఇన్ 50 డేస్ వర్కింగ్ 8 hours per day రైట్ ఇప్పుడు ఏం చేయాలండి ఈ క్వశ్చన్ మీకు ఎమ్ వన్ డి వన్ హెచ్ వన్ చైన్ రూల్ ఉంది కదా ఎమ్ వన్ డి వన్ హెచ్ వన్ బై డబ్ల్యూ వన్ ఈక్వల్ టు m2d2h2 by w2 దీంతో వచ్చేస్తుందండి మీరు 20 carpets వీవ్ చేయాలి ఇది వర్క్ కదా వర్క్ అంటే 20 ఎంతమంది అండి 40 విమెన్ m1 అంటే మెన్ విమెన్ కాబట్టి 40 ఎన్ని డేస్లలో 50 డేస్లలో రోజుకి ఎన్ని అవర్స్ పనిచేయాలి 8 hours పనిచేయాలి ఇది మీ వర్క్ ఆఫ్టర్ 20 డేస్ మీకు 6 more carpets వచ్చినాయండి టు కంప్లీట్ ద టోటల్ వర్క్ ఆన్ టైమ్ హౌ మెనీ మోర్ అవర్స్ పర్ డే విల్ దే హ్యావ్ టు వర్క్ ఇప్పుడు ఈ 6 carpets తయారు చేయాలి నెక్స్ట్ వర్క్ 6 carpets ఎంతమంది తయారు చేయాలి మళ్ళీ అదే 40 విమెన్ తయారు చేయాలి ఎన్ని రోజుల్లో చేయాలి టు కంప్లీట్ ద టోటల్ వర్క్ ఆన్ టైమ్ దే దెన్ హౌ మెనీ మోర్ అవర్స్ పర్ డే దే హ్యావ్ టు వర్క్ రైట్ అయితే ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే అండి 50 డేస్లో మీకు 50 డేస్ కదా 50 డేస్ సో 50 డేస్లో మీరు ఇప్పుడు 20 డేస్ వరకు వర్క్ చేసినారండి 20 డేస్ వరకు మీరు ఎంతో కొంత వర్క్ చేసినారు రైట్ ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకోండి మీరు నీట్గా
ఇప్పుడు ఈ మిగిలిన 6 వర్క్ ని ఇప్పటికి 20 డేస్ అయిపోయింది కదండి, మిగిలిన ఎన్ని డేస్ ఉన్నాయి మీకు? 30 డేస్. ఎన్ని అవర్స్ లో చేయాలి హెచ్ అనుకున్నారు అనుకోండి, రైట్? 22 టైమ్స్ ఇది క్యాన్సిల్ అవుతుంది, 6 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రైట్? ఇక్కడ మీకు 2 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, రైట్? 5 × 20 ఎంత? 100 అవుతుంది. ఇక్కడ ఇక్కడ 100 అంటే 52 టైమ్స్ అవుతుంది, ఇక్కడ ఒక 4 మిగులుతుంది. సో హెచ్ ఇక్కడ ఎంత కావాలండి? 4 అవర్స్. ఇంకా ఎంత అండి? 4 అవర్స్. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 38. ఇన్ ఏ స్కూల్ విత్ 600 స్టూడెంట్స్, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఇస్ 12 ఇయర్స్ అండ్ దట్ ఆఫ్ ద గర్ల్స్ ఇస్ 11 ఇయర్స్. ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద స్కూల్ ఇస్ 11 ఇయర్స్ 9 మంత్స్, దెన్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ స్కూల్ ఇస్. 600 మంది విద్యార్థులు ఉన్న స్కూలులో బాలుర సగటు మరియు బాలుల సగటు వయసు 12 సంవత్సరాలు, బాలికల సగటు వయసు 11 సంవత్సరాలు. స్కూల్ మొత్తానికి సగటు వయసు 11 సంవత్సరాలు 9 నెలలు అయితే బాలికల సంఖ్య ఎంత? ఎలిగేషన్ అప్లై చేసి ఈజీగా చేయొచ్చండి. ఇక్కడ మీరు బాయ్స్ గర్ల్స్, బాయ్స్కి యావరేజ్ ఏజ్ 12, గర్ల్స్కి 11, టోటల్ యావరేజ్ ఎంత? 11 ఇయర్స్. 9 మంత్స్ అంటే 3/4 ఇయర్స్ అని అనుకోవచ్చా? టోటల్ 12 ఇయర్స్ కాబట్టి 9 అంటే 3/4 పార్ట్ కదా. ఎలిగేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 12 11 3/4 అంటే ఇక్కడ 1/4 మిగులుతుంది మైనస్ చేస్తే, దీని నుండి మైనస్ చేస్తే 3/4 మిగులుతుంది. రేషియో ఏమొస్తుంది? 3:1. అంటే బాయ్స్కి గర్ల్స్కి రేషియో 3:1 వచ్చింది. అంటే టోటల్ కనుక 4 పార్ట్స్ ఉంటే గర్ల్స్ 1 పార్ట్ ఉండాలి. టోటల్ ఎంత? 600. సో 4 అనేది 600 అవ్వాలంటే ఇంటూ 150 అవ్వాలి. ఇక్కడ కూడా ఇంటూ 150 అయితే 150 గర్ల్స్ ఉన్నట్టు టోటల్లో. ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 39. ఏబీసీ షేర్డ్ ద ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్ ఇన్ ద రేషియో 5:7:8 అండ్ పార్ట్నర్డ్ ఫర్ 14, 8, and 7 మంత్స్. రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈస్. ఏ కామా బి మరియు సిలు ఒక వ్యాపారం 5:7:8 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు మరియు 14 నెలలు, 8 నెలలు పెట్టుబడి పెట్టారు. తెలుగులో ఎప్పుడు క్వశ్చన్ కరెక్ట్ ఉంది చూడండి. ఏ కామా బి మరియు సిలు ఒక వ్యాపారంలో లాభాన్ని 5:7:8 నిష్పత్తిలో పంచుకున్నారు మరియు 14, 8, 7 నెలలు పెట్టుబడి పెట్టారు. సో ఏకి బీకి సికి ప్రాఫిట్ రేషియో ఎలా ఉందండి? ప్రాఫిట్ రేషియో మీకు ఏకి బీకి సికి ప్రాఫిట్ రేషియో 5:7:8 నిష్పత్తిలో పంచుకున్నారు. టైం ఎలా ఉందండి? టైం రేషియో మీకు టైం అనేది 14, 8 నెలలు పెట్టినారంట. మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో చెప్పమన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందండి? మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అనేది ప్రాఫిట్ అవుతుందా? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అనేది మీకు ప్రాఫిట్ అవుతుంది. మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలంటే ప్రాఫిట్ బై టైం చేస్తే సరిపోతుందా? ప్రాఫిట్ బై టైం. ప్రాఫిట్ బై టైం చేయండి ఒకసారి. 5/14 = 7/8 ఎంత చేయాలి? 8/7. ఇప్పుడు 7 × 8 అన్నింటిలో మల్టిప్లై చేయండి 7 × 8 తోటి. ఇక్కడ మీరు 7 × 8, ఇక్కడ 7 × 8, ఇక్కడ మీరు 7 × 8తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 756 కాబట్టి 14 × 4 = 8, 7 × 7 ఎంత మిగులుతుందండి మీకు? 5×4 = 20 మిగులుతుంది. ఇక్కడ 7×49 మిగులుతుంది. 20:49 అయింది అండ్ 864. 20:49:64 మీకు రైట్ ఆన్సర్ వస్తుంది. ఎక్కడ ఉందండి ఆప్షన్? ఆప్షన్ బిలో ఉంది మనకు. క్వశ్చన్ నెంబర్ 40. ఏ లైబ్రరీ హ్యాస్ అన్ యావరేజ్ ఆఫ్ 510 విజిటర్స్ ఆన్ సండే అండ్ 240 ఆన్ అదర్ డేస్. ది యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ పర్ ఇన్ ఏ మంత్ ఆఫ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ పర్ డే ఇన్ ఏ మంత్ ఆఫ్ 30 డేస్ బిగినింగ్ విత్ సాటర్డే ఈస్. ఒక గ్రంథాలయానికి సగటున ఆదివారాలలో 510 మంది మరియు మిగిలిన దినాల్లో 240 మంది సందర్శిస్తారు. శనివారంతో మొదలయ్యే 30 దినాలు కలిగిన నెలలో ఒకరోజుకి గ్రంథాలయానికి వచ్చే సందర్శకుల సరాసరి. మీకు 30 డేస్ మీకు దేంతో స్టార్ట్ అవుతుందండి? సాటర్డేతో స్టార్ట్ అవుతుందంటే మీకు ఆ వీక్ దేంతో ఎండ్ అవుతుంది? మళ్ళీ సాటర్డే 7 డేస్ కదండి. సాటర్డేతో స్టార్ట్ అయితే సాటర్డేతో స్టార్ట్ అయ్యి మీకు ఫ్రైడేతో ఎండ్ అవుతుంది, అంతేనా? ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ సాటర్డేతో స్టార్ట్ అవుతుంది, ఫ్రైడేతో ఎండ్ అవుతుంది, అంతే కదా? మళ్ళీ సాటర్డేతో స్టార్ట్ అవుతుంది, ఫ్రైడేతో ఎండ్ అవుతుంది, సాటర్డేతో స్టార్ట్ అవుతుంది, ఫ్రైడేతో ఎండ్ అవుతుంది.
రైట్. ఇంకా మిగిలింది ఎంత, ఇక సాటర్డే నుండి ఫ్రైడే అంటే 7 డేస్ అయిపోయింది కదా. ఫ్రైడే అంటే మళ్ళీ సాటర్డే ఉంటుంది, సండే ఉంటుంది, ఇవి 30 డేస్ కదా. మీకు మీకు సండే రోజు యావరేజ్గా ఎంత ఉంటుంది అనంట 5-10 వస్తుందనమాట. అలాంటి సండేస్ అన్నీ ఉన్నాయండి, 1, 2, 3, 4, 5 సండేస్ వచ్చినాయి. సో టోటల్గా 5 × 5 = 10 వచ్చింది అన్నట్టు సండేస్. 5 వెళ్ళిపోయిందంటే 30 డేస్లో మిగిలిన 25 డేస్లో రోజుకి ఎంత ఉన్నారండి 240. ఇది మీకు టోటల్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ మంత్లో. బై 30 చేస్తే రోజుకి యావరేజ్ వస్తుందా, ఈ 0, ఈ 0, ఈ 0తో క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ 3 8 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 3 17 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. 17 × 5 అంటే 85 ప్లస్ 25 × 8 అంటే 200. మొత్తానికి ఎంత అండి యావరేజ్? 285 అనేది మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. ఇది మీకు పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అండి. పార్ట్ 3లో మీకు 41 నుండి 55 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయి. ఓకే అండి.